రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరుగుతోంది డీజీపీ మహేందర్ రెడ్డి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు విచారణలో కీలక కామెంట్స్ చేసింది కోర్టు రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రశ్నించింది హైకోర్టు టెస్టులు ఎందుకు పెంచడం లేదని అడిగింది రాష్ట్రంలో కావలసిన టెస్టులు చేస్తున్నామని కోర్టుకు వివరించారు హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు అయితే ఒక్కరోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని అడిగింది హైకోర్టు నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరుగుతోంది డీజీపీ మహేందర్ రెడ్డి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు విచారణలో కీలక కామెంట్స్ చేసింది కోర్టు రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రశ్నించింది హైకోర్టు టెస్టులు ఎందుకు పెంచడం లేదని అడిగింది రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని కోర్టుకు వివరించారు హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు అయితే ఒక్కరోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని అడిగింది హైకోర్టు నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ఎలాంటి సమాధానం ఇచ్చింది రైట్ గతంలో దాఖలైనటువంటి కరోనా పరిస్థితులపైన కరోనా చర్యలపైన ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా సరిగ్గా లేవంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన మరొకసారి హైకోర్టు విచారణ చేపట్టింది ఈరోజు హైకోర్టు ముందు డీజీపీ మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి అట్లాగే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇద్దరు కూడా హాజరయ్యారు మెయిన్గా కోర్టు మొదటి నుంచి అడుగుతున్న విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి బెడ్ల అవైలబిలిటీ ఏంటి బెడ్స్ ఎన్ని ఉన్నాయి అట్లాగే హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి టెస్టుల సంఖ్య ఎట్లా ఉంది కరోనా కంట్రోలింగ్ కరోనా వైరస్ కంట్రోల్ కోసం మీరు తీసుకుంటున్నటువంటి అడిషనల్ మెజ్యూర్మెంట్స్ ఏంటనే విషయంపైనే కోర్టు అడుగుతూ ఉంది అయితే దానికి సంబంధించిన డాటా ఎందుకో ప్రభుత్వం కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కూడా సబ్మిట్ చేయడం లేదు దాని మీద కోర్టు ప్రశ్నించింది మీకు మొత్తం ఆ స్టేటస్ సంబంధించినటువంటి విషయాలని కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్టివిటీస్లో భాగంగా మేము కొన్ని డాటే అడిగాము ఆ డేటాకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదనేది ఒక అంశాన్ని ఈరోజు కోర్టులో అడిగింది అట్లాగే నైట్ నైట్ కర్ఫ్యూ పెట్టినారు నైట్ కర్ఫ్యూ నైన్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు పెట్టినారు కానీ దాన్ని అక్కడ జనం తిరుగుతున్నారా లేదా అట్లాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేస్తున్నారా లేదా ఇవన్నీ మీద మానిటరింగ్ చేసి గట్టిగా చేయట్లేదేమో అని మాకు అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే ఒకవేళ మీరు నైట్ కర్ఫ్యూను కట్టడి చేసి ఉంటే కొంత కేసులు తగ్గి ఉండేటివి మీరేమో కరోనా వైరస్ తగ్గిపోయింది కేసులు తగ్గిపోతున్నాయి ఆ తీవ్రత లేదు అంతగా గతంలో ఉన్నటువంటి కేసుల కంటే తక్కువ కేసులు ఉన్నాయని చూపిస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి వరకు పదివేల కేసులు ప పదివేల కేసుల వరకు టచ్ అయింది తెలంగాణ రాష్ట్రంలో కేసులకు సంబంధించి దాంట్లో ఇప్పుడు ఆరేడు వేల కేసులే వస్తున్నాయని చెప్పి కోర్టుకు చెప్తే కోర్టు కొంచెం సీరియస్ అయింది ఈ విషయంపైన ఎందుకంటే మనకు ఏప్రిల్కి ముందు అంటే మార్చ్ వీకెండ్ నుంచి కరోనా వైరస్ ఉధృతి పెరుగుతూ వస్తుంది సో అప్పుడు తీసుకుంటే లక్షా ఇరవై వేల టెస్టుల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ సంబంధించిన టెస్టు టెస్టులు అది యాంటీజెన్ టెస్టులు ర్యాపి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసింది కానీ ఇప్పుడు చూస్తే యావరేజ్గా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల టెస్టులు మాత్రమే వేస్తుంది సో ఈ కంపారిజన్ చూసి కోర్టు ఏమన్నదంటే మీరు నిజంగానే టెస్టుల సంఖ్య అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ఉందని స్టడీస్ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి దేశవ్యాప్తంగా చెప్తున్నాయి ఏంటంటే ఈ మే నెలలో విపరీతమైనటువంటి కేసులు పెరిగే అవకాశం ఉంది కరోనా వైరస్ ఇంక్రీజింగ్ కేసెస్ ఇంక్రీజింగ్ ఎక్కువ అవకాశం ఉంటుంది వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది వైరస్ వ్యాప్తి అనేది చెప్తా ఉంటాయి ఇప్పుడు మీరు అంతకుముందు ముందు లక్ష లక్ష రూపాయలు వేలు చేస్తే ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షల కేసులు టెస్టులు చేయాల్సి ఉంటుంది నిజానికి కానీ ఎక్కడ కూడా మీరు అన్ని టెస్టులు చేస్తున్నారు సో టెస్టుల సంఖ్య పెంచకుండానే కేసులు తగ్గినాని ఎట్లా చెప్తారనేసి కోర్టు అడిగింది సో ఇప్పుడున్నటువంటి యావరేజ్ ప్రకారంగా ఉన్నటువంటి వాళ్ళ డేటాను చూసి మీరు గతంలోనేమో లక్ష లక్ష రూపాయ వేల టెస్టుల వరకు టచ్ చేస్తున్నారు ఏది ఏప్రిల్కి ముందు మంత్ ఎండింగ్ ముందు వరకు మార్చి మార్చి డే మంత్ ఎండింగ్ అట్లాగే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనేమో లక్ష పైన చేస్తారు ఇప్పుడు తగ్గించుకుంటూ క్రమంగా పెంచాల్సిన టైంలో టెస్ట్ల సంఖ్య ఎందుకు తగ్గిస్తారు టెస్ట్ల సంఖ్య తగ్గించి మీరు ఎక్కువ చూపెట్టడం వల్ల ఉపయోగం లేదని చెప్పింది అట్లాగే ఆక్సిజన్ బెడ్లను వెంటిలేటర్ బెడ్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి రాష్ట్రంలో మీరు ఎన్ని అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఏవైతే గాంధీ కావచ్చు చెస్ట్ హాస్పిటల్ కావచ్చు కింగ్కోటి కావచ్చు టీమ్స్ కావచ్చు ఈ హాస్పిటల్స్తో పాటుగా ప్రత్యేకంగా మీరు ప్రభుత్వం తరఫున కరోనా వైరస్ కోసం ఈ సెకండ్ వేవ్లో ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ ఏంటి ఎన్ఫోర్స్మెంట్ ఏమి ఎక్కువ తీసుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి గతంలో కూడా కొంత కొంత వాళ్ళ వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పినాము అట్లాగే మొబైల్ మొబైల్ వెహికల్స్ని ఏర్పాటు చేసి గ్రామ గ్రామంలో ఈ ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాళ్ళకు ట్రీట్మెంట్ కానీ టెస్ట్ కిట్లు టెస్ట్ కిట్లు కానీ పంపించి అన్ని టెస్ట్ టెస్టులు చేయమని చెప్పినామని చెప్పినారు అట్లాగే ఇప్పుడు స్టేట్లో మొత్తం ఒక వెయ్యికి పైగా యాంటీజెన్ టెస్ట్లకు సంబంధించిన సెంటర్స్ ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్లో కేవలం ఇరవై మాత్రమే ఆర్టీపీసీఆర్ సెంటర్లు ఉన్నాయి సో ఆర్టీపీసీఆర్లేమో ఎక్కువ చేయమని చెప్తోంది అంటే సెవెంటీ పర్సెంట్ వరకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే ముప్పై శాతం వరకే యాంటీజెన్ టెస్ట్ చేయాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సో ఎక్కడా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పట్టించుకోవడం లేదు అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ ఎంత కెపాసిటీ అవసరం ఎంత కెపాసిటీ ఉందని అడిగింది దానికి ఆరు వందల ఆరు వందల ఆరు వందల టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం కానీ మా దగ్గర నాలుగు వందల ముప్పై వరకు ఉందని చెప్పింది సో మొత్తానికి అన్ని వివరాలకు సంబంధించిన విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న దాంతో హైకోర్టు సంతృప్తిగా లేదు మీరు ఇస్తున్నటువంటి డేటా సరిగా లేదు పబ్లిక్ డొమైన్లో వివరాలను పెట్టాలంటే పబ్లిక్ డొమైన్లో వివరాలు పెడతలేరు బెడ్లు ఎన్ని ఉన్నాయి అట్లాగే హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ఉన్నాయన్న విషయాలపైన ఎక్కడా కూడా మీరు దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతారు ఒక వ్యక్తి ఆక్సిజన్ లెవెల్ పడిపోయాయి లేదంటే వెంటిలేటర్ బెడ్ కోసమో రోడ్డుపైకి వెళ్తే ఆయన ట్రీట్మెంట్ కోసం వస్తే ఏ హాస్పిటల్ అది ప్రైవేటా లేదంటే పబ్లిక్ అనే విషయాన్ని పక్కకు పెట్టండి లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ అనే విషయాన్ని పక్కకు పెట్టండి ఎందుకంటే ఇది ఈ వైరస్ వైరస్ అటాక్ అవుతున్నది జనాలకి జనానికి సంబంధించిన ఆరోగ్య బాధ్యత మొత్తం ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి సో మీరు డైరెక్ట్గా అడ్రస్ చేసి అన్నింటినీ ఒక దగ్గర పెట్టి ఒక సెంట్రిక్ లెవెల్లో ఒక డాష్ బోర్డ్ను కానీ ఒక వెబ్ పోర్టల్ను కానీ ఏర్పాటు చేసి ఒక వ్యక్తి మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఆయన ఎక్కడ బెడ్ ఉంది ఈ బెడ్లో గాంధీ హాస్పిటల్ అయితే గాంధీ హాస్పిటల్ ఎన్ని బెడ్లు ఉన్నాయి ఆక్సిజన్ బెడ్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖాళీ ఉన్నాయి అది చూసుకున్నటువంటి వెసులుబాటు ఉండాలి అట్లా కాకుండా వాడికి వచ్చి క్యూలు కట్టి అంబులెన్స్లు పెట్టి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోకుండా చాలా చాలా గందరగోళంగా సిస్టమ్ను అడాప్ట్ చేసుకోకుండా ఉన్నటువంటి అధికారులను మొబిలైజ్ చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నటువంటి కామెంట్ చేసింది ప్రజెంట్ ఇంకా కూడా ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వం తరఫునటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు అయితే ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేయమని చెప్పింది స్టేటస్ రిపోర్ట్ సో స్టేటస్ రిపోర్ట్ మరికొద్దిసేపట్లో సబ్మిట్ చేసే అవకాశం ఉంది ఇంకా మరికొన్ని ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని అప్డేట్స్ వస్తాయి మనకి రైట్ థ్యాంక్ యూ